మీరు చదువుకునేది ఫస్ట్ చదువుకోండి ఫస్ట్ ఇక మొదలెడదామా ఏం చేయగలరండి నన్ను చంపగలరా రేప్ చేయగలరా రేప్ చేసే ధైర్యం లేదు ఇదేవడండి బాబు ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి అటు చూడు బే తాటకి శూర్పణఖలాగా నువ్వు కూడా రాక్షస జాతిలోనే పుట్టావు మిమ్మల్ని చంపేసుకునే ఫెసిలిటీ మాకు త్రేతాయుగం నుంచి ఉంది ఆ మాట్లాడేవాడికి ధైర్యం ఉంటే నగరిలో మా ఇంటికి రమ్మనండి రోజా రిప్లై ఇచ్చిన కొన్ని గంటల్లోనే జనసేన వీర మహిళలు కౌంటర్ అటాక్ చేశారు మినిస్టర్ సవాల్ స్వీకరించారు నగరికే వస్తాం కాచుకోండి అంటూ ఛాలెంజ్ కూడా చేశారు నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తే నోట్లో ఉండే 32 పళ్ళు రాలగొట్టి ఇండియన్ మోటార్ వెహికల్ అనే యాక్ట్ పుస్తకం అయితే ఆ పుస్తకంలో ఉంటది అదే ఏంటి ఆ విషయం ఆయన అందరికి శుద్ధులు చెప్తా ఉంటాడు అందరికి నీతులు చెప్తా ఉంటాడు కదా ఆ పుస్తకంలో చట్టం ప్రకారం ఏం చెబుతుందంటే మిలిటరీ గ్రీన్ ఆలివ్ గ్రీన్ అనే రంగు ఏ ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళ సొంత వాహనాలకు వేసుకోకూడదు నిషిద్ధం అని చెప్పి చెప్తుంది ఇండియన్ మోటార్ వెహికల్ యాక్ట్ అయితే ఆ రంగు వేసుకోకూడదు ఎదురు చెప్పకో నేను సెట్టు నమ్ముతాను కాయని కాదు ఆ రంగు ఉంటే రిజిస్ట్రేషన్ అవ్వదు ఇప్పుడు ఎటాక మీరు రంగు మార్చాలి గుర్తుపెట్టుకో తర్వాత మాట్లాడుకుందాం కొంచెం సిమిలారిటీ ఉన్నా కూడా అది ఆలివ్ గ్రీన్ కాదు ఎమరాల్డ్ గ్రీన్ కలరే అది దాన్ని బట్టి మేము రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది రాధా 550 స్టీల్ టిఎంటి ఏ తారీఖున రిజిస్టర్ అయిందని వివరాలు ఒక వన్ వీక్ బ్యాక్ అయింది ఇది ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో అప్పుడే రిజిస్ట్రేషన్ అయిన తర్వాతనే వెలుగులోకి వచ్చింది మనం ఎవరన్నది ముఖ్యం కాదు మనం ఏం చెయ్యగలం అన్నదే ముఖ్యం పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తిని ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల పేరు చెప్పి మనం లేచి వెళ్ళిపోతున్నాయి పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక పెద్ద జీరో పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక పెద్ద జీరో రెండు చోట్ల కంటెస్ట్ చేస్తే రెండు చోట్ల ఓడిపోయాడు గోల్డెన్ లెగ్ దేశం మొత్తం మీ గురించి కోడైకొస్తుంది అలాంటి వాళ్ళని చూసి 151 సీట్లని తన ఇమేజ్ తో గెలిపించుకున్న జగన్ సార్ ఎందుకు భయపడాలి కానీ నువ్వు ఎగురుకుంటూ పోయావు 5 పేజీల లెటర్నిచ్చానని బయటకు వచ్చేటప్పుడు ఎలా తోటకూర కాడలాగా వాడిపోయిన మొహం వేసుకొచ్చావు సో లోపల ఏం జరిగిందో నువ్వన్నా చెప్పాలి లేదా నువ్వు ఇచ్చిన లెటర్ అయినా ప్రెస్ వాళ్ళకి ఇస్తే నువ్వేం మాట్లాడావు అనేది అర్థమవుతుంది డబుల్ పేమెంట్ ఇస్తాను నా పేమెంట్ చెప్పండి సో చాడీలు చెప్పడం పితూరీలు చెప్పడం నీకు పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడుకి అలవాటేమో కానీ జగన్ గారికి అలాంటి అలవాట్లు లేదు ఆ మాట నువ్వు చెప్పకూడదు ఎందుకు చెప్తున్నావు ఆ మాట నువ్వు చెప్పకూడదు విషయం కూడా చెబుతున్నాను తమ్ముడు ఏమనుకో బాగా ఇప్పటం నాది టచ్ చేస్తే కూరుకోను పవన్ కళ్యాణ్ గారు నిన్న అన్న మాట ఇప్పటం నాది నాది ఇప్పటం నాది అయితే తగిన చర్యలు ఉంటాయి మేము ఆ చెక్కులు తీసుకున్నాం కానీ అసలు ఆయనకు మళ్ళీ మేము పార్టీ పండుగ ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వాళ్ళని తిరిగి ఇచ్చేద్దామని
వాస్తవం చెప్పాలంటే అమ్మ ఒడి అయ్య ఒడి అని చెప్పి లేదా పింఛన్ ఇస్తున్నా అని చెప్పేసి ఏమి చెప్తున్నారు గానీ ఫ్యాన్ వచ్చిన తర్వాత మనం చల్లగుంటాం ఐదేళ్ళు ఈ ఒక్కసారికి మన జగన్మోహన్ రెడ్డి అన్నకు ఛాన్స్ ఇవ్వాలా నాకు మందులు అక్కర్లేదు డాక్టర్లు అక్కర్లేదు ఆయన ఇప్పుడు పెట్టిన పథకాలన్నీ చాలా వేస్ట్ ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదరా మిమ్మల్ని వచ్చేది కాదు ప్రచారం చేసుకోవడానికి కోసమే వాహనం పెట్టాడు ఎందుకు పని ఏమడలేదాడికి మోసం రాకూడదు సంవత్సరం ముందు ఏదో ఏంటి వారాహీనో లేకపోతే ఏ హీనో పెట్టాడు మాట చవరా దాన్ని వారాహి అని చెప్పి ఆయన చేయబెట్టుకు దిగాడు ఏంది నాకు అర్థం కాలేదు అప్పు చప్పు తీసుకొని కొడతా ఎన్నికల్లోనూ ప్రజా నాయకులు లేదా ప్రతిపక్ష నాయకులు తిరగడానికి వాహనాలు ఉంటాయి రాజశేఖర రెడ్డి గారి వాహనం లేదా రాజశేఖర రెడ్డి గారు కూడా ఎలక్షన్ల ముందు ఎలక్షన్ల వాహనం మీద ఎక్కి మాట్లాడారు కదా ఏమైందిరా అది అందరూ చేస్తున్నటువంటి విషయం దానికి ఎంత ప్రచారం ఇంత ఆర్భాటం చేసుకోవాల్సిన అవసరం లేదు ఆ మాట నువ్వు చెప్పకూడదు ఎందుకు చెప్తున్నావు కాకపోతే మనకు కూడా అప్పుడప్పుడు స్పేస్ కావాలి కదా జోక్ వేసుకోవడానికి పనికి వచ్చినటువంటి వ్యవహారమే తప్ప చెప్పు నువ్వు జోక్ చెప్పాలి నేను నవ్వాలి చెప్పు జోకు సార్ నేను కామెడీ చేయను సార్ నాకు జోకులు రావు సార్ జోక్ చెప్పాలి నేను నవ్వాలి రాక్షసుని చంపడానికి వెళ్తాడా రక్త బీచుడు ఆయన ఎవరో మన మన తెలియ చరిత్రలో మరి చూసారేమో పురాణాల్లో గొప్ప సిద్ధాంతి గొప్ప యదాంతి ఒక్క గారు రక్త బీచుడైన రాక్షసుడు ఎవరైనా ఉన్నాడు అంటే నిజంగా ఈ రాష్ట్రంలో నాగరాజ్ గారు చంద్రబాబు నాయుడు ఆయన్ని చంపడానికి వెళ్తాడో లేకపోతే ఈ రాష్ట్రాన్ని సక్రమంగా పరిపాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతో వెళ్తాడు మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతుంది భయ్ తేల్చుకోమనండి ఎవడు చెప్తాడు దీనికి ఏదో కథలు చెప్తే ఇనే రోజులు పోయాయి నువ్వు ఒక్కటి కూడా గెలవలా పోటీ చేసి నువ్వు గెలవలా రెండు చోట్ల పొడి ఎవడండి రెండు చోట్ల పొడి చేసేది నాకు అర్థం కాలేదు అరుస్తున్నాడు భయ్యడు ఎదురు మాట్లాడుతున్నారు రెండు చోట్ల ఆయనకి ఒక్క సీట్ వచ్చింది ఆ పార్టీకి రెండు చోట్ల ఓడిపో ఆయనేమో ఇంకెవరినో చంపుతాడు ఎవరినో జయిస్తాడు ఓట్లేమో చేల్చుకోకుండా చేస్తాడు ఎందుకు అన్ని కూడా చీప్ పాలిటిక్స్ చెప్పుదో కొట్టాలి నేను చెప్పాను మీకు అర్థం కాల చాలా సందర్భాలు చెప్పా అతను సినిమాల్లో హీరో రాజకీయాల్లో పెద్ద జోకర్ కొట్లాటలో ముందు ఎవడి మీద దెబ్బ పడిందన్నది కాదు ముందు ఎవడు కింద పడిపోయాడన్నది లెక్కలోకి వస్తుంది